పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ జోరు మీదున్నాడు. వన్డే వరల్డ్ కప్ కు ముందు సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. రికార్డుల వేటలో దూసుకుపోతున్నాడు. ఆసియా కప్ లో ఇప్పటికే సెంచరీతో ఆకట్టుకున్నాడు. నేపాల్ పై బిగ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత భారత్ తో మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిపోయింది. అయితే ఆ తర్వాత సూపర్ ఫోర్ దశలో బంగ్లాదేశ్ పై పెద్ద స్కోర్ చేయకపోయినా ఓ రికార్డును సొంతం చేసుకున్నాడు. కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. వన్డేల్లో వేగంగా 2000 పరుగులు చేసిన కెప్టెన్ గా ఘనతను అందుకున్నాడు. గడాఫీలో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై బాబర్ అజమ్ 22 బంతుల్లో 17 పరుగులు సాధించాడు. దీంతో కెప్టెన్ గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 31 ఇన్నింగ్స్ లో కెప్టెన్ గా 2000 పరుగుల క్లబ్ లో చేరిపాడు. గతంలో విరాట్ కోహ్లీ వేగంగా 2000 పరుగులు చేసిన కెప్టెన్ గా ఉన్నాడు. విరాట్ 36 ఇన్నింగ్స్ లో ఈ ఘనతను అందుకున్నాడు. కోహ్లీ కంటే 5 ఇన్నింగ్స్ ముందుగానే బాబర్ అజమ్ 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. పాకిస్తాన్ తరపున మరో అరుదైన రికార్డుకు కూడా విరాట్ చేరువలో ఉన్నాడు. కెప్టెన్ గా బాబర్ 6000 పరుగులు చేయడానికి 67 పరుగుల దూరంలో నిలిచాడు. ఆసియా కప్ లోనే ఈ రేర్ ఫీట్ ను అందుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే బాబర్ అజమ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. బ్యాటర్ గా దమ్ము చూపిస్తున్నాడు. పాకిస్తాన్ ను విక్టరీ ట్రాక్ మీద పరుగులు పెట్టిస్తున్నాడు. వరల్డ్ కప్ లో పాక్ ను ఫేవరెట్ గా బరిలో దింపాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. బాబర్ అజమ్ ఫామ్ పాకిస్తాన్ కు అడ్వాంటేజ్ అవుతుందని టీమ్ మేనేజ్మెంట్ నమ్ముతోంది. వన్డే వరల్డ్ కప్ లో కెప్టెన్ మీదే ఎక్కువగా అంచనాలు పెంచుకోబోతోంది. రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్న బాబర్ అజమ్ వన్డే వరల్డ్ కప్ లో ఎలా రాణిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. వన్డే కెరియర్ లో బాబర్ అజమ్ ఇప్పటి వరకు 19 సెంచరీలు సాధించాడు. తక్కువ ఇన్నింగ్స్ లో 19 సెంచరీలు చేసిన ప్లేయర్ గా ఇప్పటికే రికార్డుల్లోకి ఎక్కాడు. 106 వన్డేల్లో బరిలో దిగిన బాబర్ అజమ్ 5370 పరుగులు సాధించాడు. 59 యావరేజ్ తో ఆకట్టుకున్నాడు. 3 ఫార్మాట్లలోనూ బాబర్ అజమ్ కు మంచి రికార్డులే ఉన్నాయి. 104 T20 ఆడిన పాకిస్తాన్ కెప్టెన్ 3485 రన్ సాధించాడు. 41.5 యావరేజ్ ను నమోదు చేశాడు. స్ట్రైక్ రేట్ 128 పైగా ఉంది. T20 కెరియర్ లో 3 సెంచరీలు కూడా ఉన్నాయి.